హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము థర్టీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున వస్తున్న కరెంట్ అఫేర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి అండ్ అదేవిధంగా నేను ఇది అక్టోబర్ ఫస్ట్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో కాబట్టి అక్టోబర్ ఫస్ట్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి నేను సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తానో అప్పటి నుండే బై చేయడం ట్రై చేయండి దయచేసి ఎవరో అడ్వాన్స్గా ఇప్పుడే పేమెంట్ అయితే చేయకండి ఎప్పుడైతే నేను అనౌన్స్మెంట్ చేస్తానో దయచేసి అప్పటి నుండి బై చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే నేను వన్ వీక్ నాకు హెల్త్ బాగోక నేను పెండింగ్లో పెట్టిన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి అవి చేసిన తర్వాతే సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఎనీవే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే దేశ వ్యతిరేకులు తమ భూభాగాలను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడానికి భారతదేశం మరి ఏ దేశం అంగీకరించాయి ఆన్స్ వచ్చేసి నేపాల్ అండి నేపాల్ అనేది మన పొరుగు దేశం అది అందరికీ తెలుసు అయితే భారతదేశం నేపాల్ ఈ రెండు దేశాలు కలిసి ఈ రెండు భూభాగాలలో జాతీయ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఆ ప్రాంతాలని నిరోధించడానికి అంగీకరించుకోవడం జరిగింది స సశస్త్ర సిహబాల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ సుజయ్లాల్ దాసెస్ కాసెస్ మరియు నేపాల్ సాయుధ పోలీసు దళం ఏపీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజు ఆర్య మధ్య జరిగిన సంయుక్త సమన్వయ సమావేశంలో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో యాక్చువల్గా నేపాల్ అనేది మన ఐదు భారతీయ రాష్ట్రాల ఒకటి సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లతో పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటున్న దేశం అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లైన్సు ల్యాండ్లాక్డ్ నేపాల్ వస్తువులు సేవలు రవాణా కోసం భారతదేశంపై ఎక్కువగా ఆధారపడుతున్న దేశం అండి నేపాల్ వచ్చేసి ఓకేనా కాబట్టి ఈ రెండు దేశాల్లో జాతీయ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో అలాంటి కార్యకలాపాలు నిరోధించడానికి రెండు దేశాలు ఒకే చెప్పుకున్నాయి తర్వాత వచ్చేసి సెకండ్ వన్ అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ వన్ని ఎవరు ప్రారంభించారు ఫేజ్ వన్ అంటే స్టేజ్ వన్ లేదా దశ మొదటి దశ అని గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సో తాల్చే తాల్చేజ్ మరియు వస్త్రాల్ ఈ రెండు ప్రాంతాల మధ్య అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ వన్ ఆయన స్టార్ట్ చేశారు అండ్ ఆ ట్రైన్లో కూడా ఆయన ట్రావెల్ చేయడం జరిగింది వందే భారత్ ఎక్స్ప్రెస్ మూడవ భారతీయ నిర్మిత హై స్పీడ్ రైల్ని ఆయన ప్రారంభించారు అండ్ గుజరాత్లో అండ్ ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ రాష్ట్ర రాజధాని గాంధీనగర్కు అహ్మదాబాద్కు కలుపుతుందండి ఫేజ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు ప్రాంతాలు ఏంటి సో థాల్చేజ్ నుండి వస్త్రాల మధ్య అహ్మదాబాద్ అహ్మదాబాద్ మెట్రో రైలు నడుస్తుంది అది ఫేజ్ వన్ ఫేజ్ టూ వచ్చేసి గాంధీనగర్ టు అహ్మదాబాద్ను కలుపుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఉక్రెయిన్లో నాలుగు స్వతంత్ర భూభాగాలు జపోరిజియా కేర్సన్ అండ్ లహాన్స్క్ డెబిటెస్కు ఏ దేశం ఏ దేశంలో విలీనమయ్యాయి అంటే రష్యా అండి మీకు ఆ రెండు ప్రాంతాలను ఇప్పుడు మ్యాప్ ద్వారా చూపిస్తాను చూడండి చూడండి యాక్చువల్గా ఇది అక్టోబర్ ఫస్ట్ నా పేపర్లో వచ్చిన ఆర్టికల్ సో ఆర్టికల్లో వీళ్ళు మ్యాప్ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి క్యార్సాన్ జపోర్జియా అండ్ డోన్సెట్స్క్ లుహాన్స్క్ ఈ నాలుగు ప్రాంతాలు వచ్చేసి రష్యాలో కలుపుకోవడం జరిగిందనమాట అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెండు విధాలైన వార్తలు వస్తున్నాయండి ఒకటి ఆక్రమించుకోవడం ద్వారా ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో కలిసేయని కలిసిపోయాయని కొన్ని వార్తా కథనాలు వస్తాయి కొన్ని వార్తా కథనాలు ఇక్కడుండే ఈ నాలుగు ప్రాంతాలు వాళ్ళు స్వతంత్రంగానే రష్యాలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించడం ద్వారా రష్యా వాళ్ళలో చేర్చుకుందని వార్తలు వస్తున్నాయి సో ఈ రెండింటిలో ఏంటి అనేది మనకి పర్టికులర్గా తెలియదు కాబట్టి కాకపోతే ఈ నాలుగు ప్రాంతాలు ఇప్పుడు రష్యా రష్యా భూభాగంలో అంటే రష్యా దేశంలో భూభాగాలుగా పనిచేస్తాయి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారు ఆన్స్ వచ్చేసి ఎల్ ఆదిమూలం అండి దినమలర్ అనే ఒక పత్రిక అంటే పేపర్ పబ్లిషర్ ఎల్ ఆదిమూలం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారండి యాక్చువల్గా ఈ పీటీఐ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో చాలామంది డైరెక్టర్స్ ఉంటారు సో ఆ డైరెక్టర్స్లో ఇప్పుడు కొత్త డైరెక్టర్గా ఈయన అపాయింట్ కావడం జరిగింది సో రీసెంట్గా జరిగిన పీటీఐ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అండ్ దీంతోపాటు పీటీఐకి వైస్ చైర్మన్గా కేఎన్ శాంత్ కుమార్ తిరిగి అదే పదవిలో కొనసాగించడానికి కూడా అంగీకరించారు ఆదిమూలం ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ స్పెషల్ ఇన్వైటర్గా కూడా వర్క్ ఉన్నారు అండ్ శాంత్ కుమార్ గతంలో ఏబీసీ చైర్మన్గా పనిచేశారనమాట శాంత్ కుమార్ ప్రజెంట్ పీటీఐ వైస్ చైర్మన్ అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండేళ్ల పదవ కాలానికి ఎన్ని ఎన్నికయ్యారన్నమాట ఎన్నికైన చైర్మన్ అవేక్ సర్కార్ సో ఎవరంటే అవేక్ సర్కార్ ప్రజెంట్ పీటీఐ చైర్మన్ ఆయన పదహారు మంది డైరెక్టర్ల బోర్డుకు నేతృత్వం వహిస్తారు ఈ డైరెక్టర్లో ఇప్పుడు ఆదిమూలం కూడా ఒకరనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కేరళలోని ఏ ప్రాంతం భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత పంచాయతీగా అవతరించింది లేదా మారింది చాలా ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ వచ్చేసి పుల్లంపర చూడండి పుల్లంపర ఉండే నివాసులందరూ కూడా పూర్తి డిజిటల్ లిటరసీని డిజిటల్ లిటరసీని కలిగిన ఫస్ట్ గ్రామ పంచాయతీ మన ఇండియాలో పుల్లంపర అనేది ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు అనౌన్స్ చేశారు పుల్లంపుర అనేది కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఒక గ్రామం అండి ఒక పంచాయతీ ప్రభుత్వ సర్వీసెస్ పొందేందుకు ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత ముఖ్యమైందని ముఖ్యమంత్రి అయితే చెప్పుకొచ్చారు అందులో భాగంగా దీన్ని డిజిటల్ అక్షరాస్యత పంచాయతీగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పుకురావడం జరిగింది తర్వాత సిక్స్త్ వన్ అసలు డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ యాక్సెస్ చేయడము సో నెక్స్ట్ వచ్చేసి వాటి మీద అవగాహన కలిగి ఉండడము ప్రభుత్వం తీసుకొచ్చే సర్వీసెస్ని వాటి ద్వారా యాక్సెస్ చేసుకోవడము ఇలాంటివన్నింటివి కూడా డిజిటల్ లిటరసీలోకి వస్తాయి నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు రెండు వేల ఇరవై రెండుని ఏ రాష్ట్రం గెలుచుకుంది ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి యూపీ అంటాం దీన్ని షార్ట్కట్లో ఓకే చూడండి ఆరోగ్య సౌకర్యాల రిజిస్టర్లో వివిధ ఆరోగ్య సౌకర్యాలను జోడించినందుకు ఉత్తరప్రదేశ్కు ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు రెండు వేల ఇరవై రెండు లభించిందండి సో ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు అనేది హెల్త్ సెక్టర్ రిలేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అండ్ నేషనల్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్లో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఆరోగ్య సదుపాయాలను జోడించారనమాట సో అంటే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రభుత్వం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఇలా చేసిన ఇండియాలో ఉత్తమమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలవడం జరిగింది తర్వాత సెవెంత్ వన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది ఆన్సర్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ను ప్రారంభించింది ఓకే అండ్ సైబర్ బెదిరింపుల నుండి బ్యాంక్ సమాచార వ్యవస్థలని డిజిటల్ అసెట్స్ని ఛానల్స్ మొదలైన వాటిని రక్షించుకోవడానికి ఈ ఎత్కల్ హ్యాకింగ్ ల్యాబ్ అనేది పనిచేయడం జరుగుతుంది ఓకేనా సో యాక్చువల్గా ఎత్కింగ్ హ్యాకింగ్ ల్యాబ్స్ని ప్రైవేట్ సెక్టర్ల కంపెనీస్కి ఇస్తారనమాట కానీ ఇప్పుడు సొంతంగా యూనియన్ బ్యాంకే తనకంటూ ఒక ఎతికల్ హ్యాకింగ్ ల్యాబ్ని ప్రొవైడ్ చేసుకుంది అయితే ఈ గురించి చూసుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ సీఓఓ ఏ మెకాయ్ మెకలై అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది తర్వాత ఎత్తువన్ ఇటీవల కన్ను మూసిన జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ ఎవరు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి జయంతి పట్నాయక్ సో జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒడిస్సా ముఖ్యమంత్రి జానకీ బల్లవ్ పట్నాయక్ సతీమణి అయిన జయంతి పట్నాయక్ గత రాత్రి ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో చనిపోయారండి ఆమె ఫస్ట్ నేషనల్ ఉమెన్ కమిషన్ ఫస్ట్ చైర్పర్సన్ అండ్ ఒడిస్సాకి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జానకి బల్లవ్ పట్నాయక్ యొక్క వైఫ్ ఆమె తర్వాత నైన్త్ వన్ టెక్నాలజీలో మహిళలపై మహిళలకు నైపుణ్యం పెంచేందుకు ఏ సంస్థ అమేజ్ విట్ సర్కిల్ను ప్రారంభించింది అమెజాన్ అండి చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఈ రంగాల్లో మహిళలకు స్కిల్స్ని ఇంకా పెంచడం కోసం ఉన్న స్కిల్స్తో పాటు ఇంకా పెంచడం కోసం వాటి ద్వారా వాళ్ళకి కెరీర్ని మంచి కెరీర్ని ప్రొవైడ్ చేయడానికి సో తన వంతు సహాయం కింద అమెజాన్ వచ్చేసి అమెజాన్ ఇండియా అమేజ్ విట్ సర్కిల్స్ను ప్రారంభించిందండి ఈ అమేజ్ విట్ సర్కిల్స్ అనేవి మహిళలకు టెక్నాలజీ పరంగా అవగాహన కల్పిస్తాయి సో టెక్నాలజీ వాళ్ళ కెరీర్ని ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో అంటే టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో వాళ్ళకి ఎంప్లాయబిలిటీని కావలసిన సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి ఈ అమేజ్ విత్ సర్కిల్స్ అనేవి పనిచేయడం జరుగుతుందనమాట ఓకేనా సర్కిల్స్ మీన్స్ కార్యాలయాలు అది తర్వాత పది అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే సెప్టెంబర్ ముప్పై అండి సమాజ అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనువాదం మరియు భాషల గురించి అవగాహన పెంచేందుకు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ముప్పై అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామండి సో అనువాద దినోత్సవం అనువాదం అంటే ఏంటి ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అనేది ఇప్పుడు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో ప్రతి ఒక్కరికీ తెలుసు సో ఇన్ కేస్ మేము ఈ కరెంట్ అఫేర్స్ని ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తున్న వాటిని కూడా తీసుకురావడానికి మేము వివిధ న్యూస్ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ కూడా మేము కొన్ని అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మేము టైప్ చేయడానికి గూగుల్ ట్రాన్స్లేషన్స్నే వాడతాం అనమాట మ్యాక్సిమం అంటే నా గురించి చెప్తున్నాను సో ఈ ట్రాన్స్లేషన్ అనేది అంతలా యూజ్ అవుతుంది మీకు మేము ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ నేననే కాదు చాలామంది ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ అందరూ కూడా చేసే పని అది ఎందుకంటే ఎవ్వరు కూడా సో దాన్ని ఇంగ్లీష్లో చదివి షార్ట్కట్లో ఇక్కడ కొట్టడానికి చాలా టైం పడుతుంది అదే తెలుగులో ఉంటే తెలుగులోని దీన్ని ఇక్కడ మనం టైప్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి దాని అంతటికీ మూలం ఏంటంటే ట్రాన్స్లేషన్ అనమాట ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ లేదా హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇలా మనకి ఓకేనా అంటే నేను చేసే ప్రాసెస్ ఏంటంటే ఎక్కువగా నేను న్యూస్ పోర్టల్స్ ఫాలో అవుతాను ఆ న్యూస్ పోర్టల్స్ హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి మన తెలుగు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని బెటర్ ఇన్ఫర్మేషన్లు కూడా ఇస్తారు కానీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మనకి నార్త్ సైడ్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా ది హిందూ ఇండియన్ టైమ్స్ నెక్స్ట్ వచ్చేసి ది గార్డియన్ తర్వాత ఇండియన్ టీవీ న్యూస్ ఇండియా టుడే మనీ కంట్రోల్ ఇలాంటి చాలా వెబ్సైట్ని నేను సోర్సెస్గా తీసుకొని కరెంట్ అఫైర్స్ చేస్తాను చాలామంది నన్ను అడిగారు అందుకని ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చాను నెక్స్ట్ పదకొండు ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అండి చూడండి ఈ సంవత్సరం యాక్చువల్గా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని జరుపుకోరండి సో సెప్టెంబర్లో వచ్చే లాస్ట్ గురువారం నాడు ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని పడింది గురువారం అనమాట లాస్ట్ గురువారం సెప్టెంబర్లో అండ్ ఈ సముద్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సముద్రం యొక్క భద్రత కావచ్చు సముద్రం యొక్క పర్యావరణం అండ్ షిప్పింగ్ అంటే ఒక దగ్గర నుండి ఒక ప్రాంతానికి పడవల ద్వారా షిప్పింగ్ చేయడము ఇలాంటి ఇండస్ట్రీస్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడాన్ని ప్రోత్సహించడానికి ఇదే సెలబ్రేట్ చేస్తారు ఓకేనా ఇది ఓవరాల్గా సెప్టెంబర్ ముప్పైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం కిక్వీ చూద్దాం దేశ వ్యతిరేకులు తమ భూభాగంలో దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడానికి భారతదేశం ఏ దేశం అంగీకరించిందంటే నేపాల్ సో అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు యొక్క ఫేజ్ వన్ ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో నాలుగు స్వతంత్ర భూభాగాలు జపోరిజియా ఖేర్సన్ లాన్స్క్ అండ్ డెబెట్స్క్ ఈ ప్రాంతాలని ఏ దేశంలో విలీనం చేశారంటే రష్యా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ వార్తా సంస్థలో కొత్త డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఎల్ ఆదిమూలం కేరళలో ఏ ప్రాంతం భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత పంచాయతీగా మారిందంటే పుల్లంపర ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు రెండు వేల ఇరవై రెండు ఏ రాష్ట్రం గెలుచుకుందంటే ఉత్తరప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఇటీవల కన్నుమూసిన జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ ఎవరంటే జయంతి పట్నాయక్ టెక్నాలజీలో మహిళలకు నైపుణ్యం పెంచేందుకు ఏ సంస్థ అమెజ్ విత్ సర్కిల్స్ని ప్రారంభించిందంటే అమెజాన్ ఇండియా అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆ సెప్టెంబర్ ముప్పై ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ లాస్ట్ అంటే సెప్టెంబర్ చివరి గురువారం నాడు ఈ డే సెలబ్రేట్ చేస్తారు ఈ గురువారం ఈ సంవత్సరం వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని పడింది సో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ అది ట్వంటీ ఎయిత్ పడవచ్చు ట్వంటీ నైన్త్ పడవచ్చు థర్టీ ఎయిత్ కూడా పడవచ్చు ఎనీవే కాబట్టి మనం గురువారం అని గుర్తుపెట్టుకోండి లాస్ట్ గురువారం చివరి గురువారం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని పడింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి